వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వివిధ వార్డుల కౌన్సిలర్లు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విముక్తి కోసం చాకలి ఐలమ్మ పూర్వ రాజాకాల కాలంలో తల్లి పెట్టిన చిట్యాల ఐలమ్మ నుండి సందర్భంగా గాని వాళ్ళ పిచ్చుకుంటూ వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు రాజమాధవ్ గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గారు, మా ప్రజల సహకార సంఘం సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి జంక్షన్లో ఉన్నటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మరి వేములవాడ పట్టణ రజక సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదర ఆధ్వర్యంలో, గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి వారికి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఈరోజు అధికారికంగా ఇలాంటి జయంతులను కావచ్చు, వర్ధంతులను కావచ్చు, మన గౌరవ సీఎం గారు గుర్తించి ఈరోజు స్వాతంత్ర సమర యోధులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటూ రావడం జరుగుతుందంటే అది గౌరవ సీఎం గారికే దక్కుతుంది. మరి ఈరోజు మరి చిట్యాల ఐరమ్మ గారు మరి భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం మరి సాగినటువంటి సాయుధ పోరాటంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పనేది. వారి అంటే వారి ఒక నిజాం వ్యతిరేకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రాంతం కోసం, ఈ బిడ్డల కోసం వాళ్ళ ఒక రజక కులంలో పుట్టిన అప్పటికి కూడా రజకులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల కోసం పోరాడినటువంటి ఒక ధీర వనిత చిట్యాల ఐలమ్మ గారు. ఈరోజు గతంలో సమైక్యాంధ్రంలో లేనటువంటి వర్గాలను మన ప్రభుత్వం వచ్చినాకనే మన గౌరవ సీఎం గారు రజకులను గుర్తించి వారి యొక్క వారి కోసం ఒక 250 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా విద్యుత్ను అందించినటువంటి ఘనత గౌరవ సీఎం గారిని. అదేవిధంగా వారి నాయకత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ పట్టణంలో గత వేములవాడ పుట్టినప్పటి నుంచి కూడా రజకుల కోసం ఉన్నటువంటి రజకుల కోసం మరి అక్కడ ఉన్నటువంటి మూలవాగుండే దోబిగట్ల కోసం కూడా మన వారి స్థలం కోసం కూడా అనేక రకాలు కూడా వారి కూడా వీరి కోసం అభివృద్ధి చేసినటువంటి సందర్భం. ఈ రకంగా కూడా ప్రభుత్వ పరంగా అయితేనేమి వారి నాయకత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి అన్ని వర్గాల కోసం అందరి కోసం కూర్చున్నటువంటి సందర్భం. మరి ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆనాటి కాలంలో రజాకారుల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ప్రతిమ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళా చైతన్యానికి ఒక ప్రతీక వారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాంటి వీర వనితలను కూడా గుర్తు చేసుకుని వారి స్ఫూర్తిదాయకులు ప్రతి ఒక్క నరవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి అధికారికంగా నిర్వహించిన పాత్రలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయినటువంటి రజకుల కూడా అందరూ కూడా పేరు పేరున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా కూడా మన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మనందరినీ కలిసికట్టుగా ఈ విధంగానే జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, మనందరూ కూడా భారీ ఎత్తున నిర్వహించుకునే సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ రావాలని చెప్పి పెద్ద కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.